మరోవైపు విపక్షాలు నవ్యాంధ్ర కేంద్రంగా ఢిల్లీ రాజకీయం వేడెక్కుతోంది. అవిశ్వాస సమరంపై హైటెన్షన్ పెరుగుతోంది. ఇప్పటిదాకా టీడీపీ వైసీపీ వరుసగా ఇస్తున్న అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో ఆందోళన పూచి చూపించి బుట్టదాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ప్రత్యేక నోటీసు ఇవ్వడం, కనీస మద్దతు సంఖ్యాబలంపై స్పష్టత రావడంతో ఇవాళ దీనిని పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా సిపిఎం, ఆర్ఎస్పీ కూడా కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించాయి. దీంతో ఇవాళ లోక్సభలో ఏం జరగబోతున్నదో అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో ఇవాళ ఏం జరగబోతోంది? అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా? ప్రభుత్వం ముందుకొస్తుందా? కలిసొచ్చే పార్టీలెన్ని? ఢిల్లీలో అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ ఏర్పడింది. విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. వెంటనే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసులు ఇస్తూనే ఉంది. కానీ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లో ఆందోళన చేయటంతో అవిశ్వాస తీర్మానాలు చర్చ వరకు రాలేదు. అయితే ఈసారి అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇచ్చాయి. వీటికి తోడు సిపిఎం, ఆర్ఎస్పీ పార్టీలు కూడా స్పీకర్కు తమ నోటీసులు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం చర్చ జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉదయాన్నే నోటీసులిచ్చిన పక్షాలన్నీ మరోసారి స్పీకర్ను కలిసి సభ సజావుగా సాగేలా చూడాలని, అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చేలా చూడాలని కోరనున్నాయి. అయితే అవిశ్వాస తీర్మానంపై బీజేపీ ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అవిశ్వాసాన్ని వాయిదా వేసుకుంటూ పోతూ ఉండడంతో ప్రజల్లో చెడ్డ పేరొస్తోందని భావిస్తున్న బీజేపీ కూడా చర్చ జరపాలని నిర్ణయించుకుంది. అందుకే ప్రధాన ప్రతిపక్షాన్ని అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని కోరినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసంపైనే చర్చ జరిగేలా చూడాలనుకోవటం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, ఆ పార్టీ ఇచ్చే అవిశ్వాస నోటీసు మీద చర్చ అంటే ముఖ్యంగా దేశంలోని ప్రధాన సమస్యలను ఆ పార్టీ ప్రస్తావించే అవకాశం ఉంది. నీరవ్ మోదీ స్కామ్ సహా ఇతర అంశాలు ఎక్కువ చర్చకొస్తాయి. అదే టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై అయితే ఏపీకి చేసిన నమ్మక ద్రోహం ప్రధాన అంశమవుతుంది. అదే జరిగితే నిన్న మొన్నటిదాకా ఉన్న మిత్రపక్షాన్నే ఇంత దారుణంగా వంచారా అన్న భావన పార్లమెంట్ ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోతుంది. దీన్ని తప్పించుకోవటానికి బీజేపీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా వెల్లో, టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు తమ తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అయితే వీరు బీజేపీ ప్లాన్ ప్రకారమే నడుస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ కూడా వెల్లోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమిళనాడులో రాజకీయ కారణాలతో అన్నాడీఎంకేను ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుప్పెట్లో పెట్టుకున్నారు. దాంతో వారు బీజేపీ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు సొంత రాష్ట్రంలోనే వస్తున్నాయి. అవిశ్వాసానికి మద్దతివ్వాలని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని సొంత రాష్ట్రంలో ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నా ఎంపీలు మాత్రం కావేరీ బోర్డు పేరుతో సభను వాయిదా వేసేలా చూస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రమే చర్చ జరగాలని కోరుకుంటోంది కాబట్టి అన్నాడీఎంకే సభ్యులు కూడా వెల్లోకి వెళ్లి ఆందోళన చేసే అవకాశాలు తక్కువే. అంటే అవిశ్వాసంపై చర్చ ఖాయమే. లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. దాదాపుగా 300 మంది సభ్యుల మద్దతు ఉంది. స్వయంగా బీజేపీకి కూడా సాధారణ మెజార్టీ ఉంది. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగినా ప్రభుత్వానికొచ్చే ఇబ్బందేమీ ఉండదు. అందుకే బీజేపీ ధైర్యం చేస్తుంది. కానీ విపక్షాల లక్ష్యం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు, దేశంలో ఉన్న ప్రధాన సమస్యల మీద చర్చించడం, 4 మోదీ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా హామీని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చినా ఇంప్లిమెంట్ చేయకపోవటాన్ని దేశం దృష్టికి తేవాలనుకుంటోంది టీడీపీ. అయితే చర్చ అంటూ జరిగితే తమ వైఫల్యాలన్నీ బయటపడతాయన్న భావన ప్రభుత్వంలో ఉంది.
నిజానికి చర్చించడానికి బీజేపీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. నోట్లు రద్దు చేసి 500 రోజులైందని, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విశ్లేషణలు 2 రోజుల నుంచి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వస్తున్నాయి. ఇదే కాక జీఎస్టీ సహా అనేక అంశాల్లో బీజేపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. అన్నిటినీ సమగ్రంగా చర్చించడానికి విపక్ష పార్టీల ఎంపీలందరూ సిద్ధమయ్యారు. చర్చ జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాలు చర్చకొచ్చినప్పుడు ఇతర అంశాలకు చెందిన ఎంపీలతో ఆందోళన చేయించి ఓటింగ్ నిర్వహించేసి, అది కూడా కుదరకపోతే మూజువాణి ఓటుతో తంతు పూర్తి చేసి సభను ముగిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీలోని బీజేపీ వ్యతిరేక వర్గాలు చెబుతున్నాయి. చర్చ ఖాయమైన అవిశ్వాసంలో ప్రభుత్వం గందరగోళ వ్యూహంతో బయటపడుతుందా, లేక సమగ్రమైన చర్చ జరిపి తమ పాలనలో లోటుపాట్లు లేవని ప్రచారం చేసుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు దేశ ప్రజల్లో ప్రారంభమైంది.